సర్వేజన సుఖిన భవంత్. ఈరోజు వంకాయలు కాల్చి పచ్చడి చేశానండి. ఈ వంకాయలు తాళ్ళపాడు వంకాయలు అంటారు మా సైడ్. గ్రీన్ కలర్లో దొరుకుతాయి, ఇవే దొరుకుతాయి అన్నమాట, లైట్ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కానీ. ఈరోజు నాకు లక్కీగా డార్క్ గ్రీన్ వంకాయలు దొరికాయండి. అయితే వీటిని కొంచెం లేతగా ఉండే వాటిని మనం ఏం చేయాలంటే బాగా గ్రిల్ని బాగా హాట్ చేయాలి. ఎందుకంటే వంకాయలు పొగొచ్చేలాగా ఉడకబెట్టాలన్నమాట. వాటిని ఫ్రెష్ వంకాయలు ఇవి. సో నేను కొంచెం అయితే కడిగాను లైట్గా. కడిగిన తర్వాత దాన్ని తుడిచేసుకొని దాని మీద మనం ఆయిల్ లైట్గా అప్లై చేయాలండి. అప్లై చేసేసి ఆ గ్రిల్ ఉంటుంది కదా, గ్రిల్ మీద బాగా కాల్చాలి. యాక్చువల్లీ ఇవి బొగ్గుల మీద కాలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది డిష్కి. బట్ బొగ్గులు అనేది అంటే ఈవినింగ్ టైంలో కాబట్టి అంత టైం అయితే దొరకలేదు. ప్యారలల్గా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలే టేస్ట్ ఇస్తుందండి ఈ పచ్చడికి, ఈ డిష్కి. పచ్చిమిరపకాయలు కూడా కాల్చాను, వాటికి కూడా నూనె పోయాలి. పచ్చిమిరపకాయలు అయితే మామూలు మార్కెట్ నుంచి తెప్పించాను అన్నమాట. ఇవి ఈ వంకాయల్లో ఉండే ఉష్ణం అంటారు కదా, ఇది వేడి చేస్తుంది వంకాయలు. ఈ ఉష్ణం వల్ల, ఫైబర్ కంటెంట్ వల్ల మధుమేహం వ్యాధితో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, డయాబెటీస్, దాంట్లో వాళ్ళల్లో ఇన్సులిన్ ఇంపైర్ ఫంక్షన్ చేసేస్తుందండి, ఇది రిపేర్ చేసేస్తుంది. అందులో ఈ అంటే మధుమేహం ఎందుకు వస్తుందంటే మామూలుగా డైజెషన్ అనేది సరిగ్గా ఉండక ప్యాంక్రియాటిక్ సెల్స్లో ఇన్సులిన్ మాల్ ఫంక్షన్ అవుతుంది అన్నమాట. అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ని ఫంక్షన్ చేసేలాగా చేయగలిగిన కెపాసిటీ ఉండేది ఒక్క వంకాయకే. దీంట్లో కూడా లైట్గా తెల్ల వంకాయలు దొరికితే మీరు అస్సలు మిస్ చెయ్యనే వద్దు. అసలు ఎంత వంకాయలు తీసుకుంటే మధుమేహం ఉండే వాళ్ళకి అంత మంచిది, ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్గా చేంజ్ అవ్వదు ప్లస్ షుగర్గా చేంజ్ అవ్వదు అన్నమాట. లైట్ వెయిట్గా ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ, కాబట్టి మిస్ చేయొద్దండి. సో కాల్చేసి వంకాయలు, పచ్చిమిరపకాయలు అయితే తొడం తీసేసేసి సపరేట్ చేసుకోవాలి. తర్వాత వంకాయలకి నీట్గా తోలు తీసేయాలన్నమాట. బాగా కాల్చాను, మీరు హై ఫ్లేమ్ మీద కాకుండా మిడిల్ కంటే కొంచెం ఎక్కువగా కాల్చుకోండి. లో ఫ్లేమ్ మీద అయితే ఉడకదు అన్నమాట లోపల. తర్వాత పుచ్చులు ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి పైన. అయినా కూడా మనం సెకండ్ కన్ఫర్మేషన్కి ఏం చేయాలంటే కాల్చేసి మనం పైన తీసేస్తాం కదా తొక్క, తొక్క తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి పొట్టలో ఏమైనా ఉన్నాయా అన్వాంటెడ్ థింగ్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అది వెజిటబుల్ స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి మిడిల్ ఫ్లేమ్ కంటే కూడా కొంచెం, అంటే హాఫ్ ఆఫ్ ద ఫ్లేమ్ కంటే మనం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది అన్నమాట. దాంట్లో ఉప్పు వేసేసి, దీనికి రోల్ అవసరం లేదు, మిక్సీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో అట్లా ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవాలి లోపల ఏమైనా పుచ్చిపోయిన వేళగా ఉన్నాయా అని. ఈరోజు అయితే నేను అట్లా చెదపడం వల్ల కొన్ని ఫింగర్స్ అంతా మంటగా అనిపించింది అన్నమాట. బట్ స్టిల్ యూనో టేస్ట్ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి అవి ఒక 1 అవర్ అయితే అట్లా అనిపించింది. మిక్సీ అయితే వేయకూడదండి, రోట్లో కొంచెం దంచినా కూడా పర్లేదు కానీ మిక్సీ మాత్రం వేయాల్సిన అవసరమే లేదు, బాగుండదు పచ్చడి. సో అట్లా చేత్తో మనం బాగా మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి కూడా మ్యాష్ చేసుకోవచ్చు. మ్యాష్ చేసేసిన తర్వాత దీనికి తిరగమాత వేయాలన్నమాట. తిరగమాతలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం 2 స్పూన్స్ అనుకుంటే 1/4 స్పూన్స్ వేయండి నూనె, మెంతులు, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చు బట్ స్టిల్ ఐ అవాయిడ్ ఇట్. జీలకర్ర, పచ్చిశనగపప్పు, మెంతులు, ఆవాలు మ్యాండేటరీ అండి. దీంట్లో ఇంపార్టెంట్ టేస్ట్ మేకర్ ఏంటంటే ఇంగువ, అదైతే అసలు స్కిప్ చేయడానికే లేదు. సో సీజనింగ్కి మనకి అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అయితే ఈ పచ్చడి చేసుకోవాలి. దీన్ని పచ్చడి అనరు, దీన్ని కూరలాగా తింటారన్నమాట, మెయిన్ కోర్స్ ఫుడ్ ఇది. తర్వాత ఇది ఎస్పెషలీ చద్దన్నంలో భలే ఉంటుందండి. చద్దన్నం అంటే రాత్రిపూట అన్నం ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేస్తారు కదా, దాంట్లో ఆసంగా ఉంటుందన్నమాట. అది మాకు చాలా ఇష్టం, ఉదయాన్నే మేము అన్నం తినేటప్పుడు ఈ వంకాయ పచ్చడి చేయించుకొని తినేవాళ్ళం అన్నమాట. అది లేకపోతే అన్నంలో అయినా తినచ్చు, కొంచెం నెయ్యి వేసుకుంటే. అసలు నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఈ వీడియో చేస్తే మాత్రం
వంకాయతో ఎన్ని డిషెస్ హెల్తీగా వండుకోవచ్చో చూసుకొని వండుకొని తినేసేయండి.